హలో గైస్, వెల్కమ్ టు మూవీ టాపిక్. మనం ఈ వీడియోలో చూసుకుంటే లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ పోతున్నాం. అయితే మూవీ ఎలాగుంటుంది, దుగ్గల్ సల్మాన్ ఈసారి మంచి హిట్ కొడతాడా, అసలు సినిమా ఎలాగుంది అనేది మీకు ప్రతి విషయం తెలియాలంటే ఈ వీడియో లైక్ చేయండి. దీని మూవీ చూసుకున్నంత ఆశ్చర్యంగా మూవీ ఎలా వెళ్ళాను, చూసుకుంటే ఎలా ఉంటుంది మూవీ ఏంటి అనేది మీకు ప్రతిదీ తెలియాలంటే అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా చాలా మందికి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఛానల్కి మోటివేషన్ రావాలంటే మీరు చాలా మందికి షేర్ చేయండి, రికమెండ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా అలాగే చేస్తే నా ఛానల్ గ్లో అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నంత మూవీ కథ స్టోరీ ఒకటే వెళ్దాం. ముందుగా చూసుకున్నంత ముంబైలో 1980 మధ్య జరిగే కథ. భాస్కర్ కుమార్ అనేది మధ్య బ్యాంకు లో క్యాషియర్ గా పనిచేస్తూ ఉంటాడు. భాస్కర్ కి భార్య, కొడుకు, తండ్రి, చెల్లి, అమ్మ, ఒక తమ్ముడు ఉంటారు అనమాట. అయితే అలాగే తనకు బాధ్యతలు ఉంటాయన్నమాట. అయితే ఆ బ్యాంకు లో పనిచేస్తూనే అప్పు చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఎప్పుడైతే ప్రమోషన్ వస్తుందా రాదా అనేసి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అయితే వేరే వాళ్ళకి ప్రమోషన్ వెళ్ళిపోయిన తర్వాత అసలు భాస్కర్ ఏం చేశాడు, అసలు భాస్కర్ ఏం చేయాలనుకున్నాడు అనేసి చాలా వివరాలు ఉంటాయన్నమాట. భాస్కర్ అకౌంట్ లో చూసుకుంటూ 100 కోట్లు ఉంటాయి. అసలు ఇంత ధనవంతుడిగా ఎలాగయ్యాడు, అసలు ఏంటి సిబిఐ ఎందుకు కనెక్ట్ అయింది, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా లేదా అనేది విషయం చాలా ఉన్నదనమాట. భాస్కర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కాకుండా మూవీ ఎలా ఉంది అనేది ప్రతి విషయం అనేది వీడియోలో చేశాను అనమాట. అయితే మూవీ చూసుకుంటే స్టోరీ బాగుంది భయ్యా, మూవీ స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఇది 1989 జరిగిన కథ అయినా చూసుకుంటూ పూలు విద్వల్స్ అయినా స్క్రీన్ ప్లే అయినా చాలా వరకు బాగున్నాయి. మూవీ కూడా వర్కౌటింగ్ చేశారని చెప్పి ఇంకా చూసుకుంటే దుగ్గల్ సల్మాన్ గారు ఈ మూవీతో మంచి హిట్ కొడతారని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి క్లాసికల్ స్టోరీ, అది కూడా ఫ్యామిలీస్ కి అది కనెక్ట్ అవుతుందని ఎఫర్ట్ చేస్తున్నాను. అదే కాకుండా మూవీలో చూసుకుంటే మ్యూజిక్, సాంగ్స్ అవన్నీ బాగున్నాయి అని చెప్పుకోవాలి. ఇంకా మెయిన్ చూసుకుంటే లీడర్ గా హీరోయిన్, హీరోయిన్ చూసుకుంటే మీనాక్షి చౌదరి చూసుకుంటే చాలా బాగా నటించారని చెప్పుకోవాలి. మిగతా వాళ్ళు తన పాత్రను బాగా సర్దించారని చెప్పుకోవాలి. మూవీలో చూసుకుంటే చాలా వాటికి ఇమోషనల్ గా కనెక్ట్ అవుతాం. ఈ మూవీలో చాలా వరకు ఇక కనెక్ట్ అవడమే కాకుండా చాలా వరకు బాగుందని చెప్పుకోవాలి. అయితే ఈ మూవీకి ఇస్తున్న నేను రివ్యూ చూసుకుంటే 1-2 అయితే ఇస్తున్నాను. ఎందుకంటే అంత రేట్ పడినంటే మూవీలో ఎమోషనల్, ఫ్యామిలీస్ అండ్ లవ్ స్టోరీ అండ్ చాలా బాగున్నాయని చెప్పి దుగ్గల్ సినిమా యాక్టింగ్ కూడా బాగుందనమాట. లక్కీ భాస్కర్ చూసుకుంటే ఎలాగుంది అనేసి మీకు అర్థమైపో ఉంటుంది అనమాట. అయితే మూవీ ఎలాగుందో మీరు చూసే ముందు అయితే ఈ మూవీని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూసి వస్తారు కదా, కామెంట్ చేయండి నా ఛానల్ లో. అయితే ఎలాగుందో కూడా చెప్పండి. ఒకవేళ చూసిన వాళ్ళు అయితే ఈ మూవీని ఎలాగుందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మీ గురించి ఎలా ఉంది అనేసి. అయితే ఈ ఛానల్ ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.